హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫిష్ ఫ్రైని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వెంటనే తినాలనిపిస్తుంది కదా. అందులోని ఒకే ఒక స్పూన్ ఆయిల్ తోటి మనం ఈ ఫ్రై చేసుకున్నాం. అయితే ఇంకా ఆలోచనందుకు హ్యాపీగా తినేయొచ్చు కదా. మరి ఈ ఫ్రై చేసుకోవడానికి ఏం కావాలో ఇప్పుడు చూద్దాం, రండి. ఇక్కడ తీసుకున్నవన్నీ నేను మా పిల్లలకి ఎలా నచ్చుతుందో అలా తీసుకున్నాను. మీరు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, ఇంకా 1/2 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. తీసుకొని 1 నిమ్మకాయ చెక్కను పిండుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుండాక ఇది కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా, అప్పుడు ఇందులో చూడండి ఇలా పొడిగా వచ్చింది కదా, ఇందులో పుల్లని పెరుగు వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుందాం. పుల్లని పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇలా మిక్స్ చేసుకుండాక ప్రతి ఒక్క ఫిష్కి ఇలా అన్ని వైపులా నీట్గా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పీసెస్కి ఇలా నీట్గా కోట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక మినిమం 1 అవర్ వరకు బయట ఉన్నాయండి, లేదంటే ఎప్పుడు ఫ్రై చేసుకుంటామో అంతవరకు బయటను పెట్టండి. వీటిని వేడివేడిగా తింటే చాలా, అందుకనే మనం లంచ్ చేసే ముందు దీన్ని ఫ్రై చేసుకుందాం. 10 మినిట్స్లో అయిపోతుంది. దానికోసం ఒక ప్యాన్ మీద 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎన్ని ఫిష్ పీసెస్ పడితే అన్ని పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ అవనిద్దాం. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ రిలీజ్ చేసింది కదా. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోండి. ఇలా కలర్ వచ్చింది కదా, అంటే ఒకవైపు ఫ్రై అయినట్టే. ఇప్పుడు రెండో వైపుకి కూడా ఇలానే మూత పెట్టుకొని కొంతసేపు వేగనివ్వండి. ఇదంతా సిమ్లోనే చేయండి. ఇలా సిమ్లో రెండు వైపులా నీట్గా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కావాలంటే 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం టు హై పెట్టుకొని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. నార్మల్గా డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అనుకుంటాం కదా, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే కామెంట్ చేసి చెప్పండి.